పత్తి ఇటువంటి పొలాలన్నీ చూపించారు. అలాగే ఒక పెద్ద వెరీ గుడ్ అలాగే దాంతోపాటు నాగార్జున విద్యానిలయం మేనేజ్మెంట్ నాగార్జున ఫామ్ ఉంటుంది అంటే మొక్క ఎదగడానికి గాల్లో నుంచి నత్రజని అనేటటువంటి మధు ఇచ్చారు అందరికి మధు నరసింహ అయిపోయింది తీసుకొని లోపల ప్రాడక్ట్ని డ్రై చేస్తుంది. డ్రైయర్ అంటే ఏంటి ఎనబెట్టడం ఆ పాలి ప్రొఫైలింగ్ షీట్ పైనుంచి అంటే సమ్మర్లో అయినా వింటర్లో అయినా పైనుంచి ఎండ ఒక బ్యాచ్ పెట్టి ఆ బ్యాచ్ ముందుకురామా చెప్పండి. ఫోర్ లైడ్స్ పెడతా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే ఏమనగా ఇది సీతాఫలము ఎంత బాగుండడం వలన దీనికి ఒక 6 నెలలే మనకు నీళ్ళు అవసరం. వర్షాకాలమే నీళ్ళు అవసరం, ఎండాకాలం నీళ్ళు అవసరం లేదు. ఇతర పంటలు ప్రతి పంటకినే ఎండాకాలం అవసరం నీళ్ళు, దీనికి అవసరం లేదు. జూన్ నుంచి అవసరం, జూన్ నుంచి డిసెంబర్ వరకు దీనికి వాటర్ అవసరం. ఇది మేము మహారాష్ట్ర నుంచి ఒక మొక్క 70 రూపాయలకు తెచ్చుకున్నాం. అంటే ఈడ వేసినది 7.5 ఎకరాలు, ఈ 3.5 సంవత్సరం అయింది ఇది పంటకు వచ్చింది. ఆల్రెడీ అయిపోయింది ఇప్పటికి కోత. ఇది ఎకరాకి ఒక 3 లక్షల దాదాపు ఆ మధ్యన వచ్చింది. అంటే ఇది ఫేస్ ఎంత దూరం ఎంత అంటే ఇది 16x8 నాటినాం. ఒక మొక్క 70 రూపాయలు, 16x8 అంటే ఒక ఎకరానికి 340 మొక్కలు పడతాయి. ఖర్చు తక్కువ, లేబర్ పెద్దగా ఇది ఉండదు, పురుగు తక్కువనే, వాటర్ తక్కువ, అన్నీ ఇది పంట దిగుబడి బాగానే వస్తుంది. చౌడు నేలలైనా కూడా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. అంటే మనం రేగడి నేలలో కొంచెం ఒక 2 సంవత్సరాలు లేట్గా వస్తుంది అన్నారు. మీకు మార్కెట్ ఎట్లా ఉంటుంది? మార్కెట్ పుష్కలంగా ఉంది. 100 కాటి నుంచి మాకు 50 వరకు ఇప్పుడు సంవత్సరం కాపు ఎంత వచ్చింది? ఇప్పుడు కాపు సుమారు అంటే ఒక ఎకరానికి ఒక 3 లక్షలు దాదాపు వచ్చింది. నేను ఇది వేసి 3.5 సంవత్సరం అయింది, 2 పంటలు తిన్నా. అంటే మందులు ఎరువులు ఏమన్నా మామూలుగా జనరల్గా ఏం పెద్ద అవసరం లేదు దీనికి.